గాలేక ఆకులు పట్టుకునే పని ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా. నిన్ననే చెప్పుకున్నాం, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్య, ఆ సమస్యకి కారణం ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కనుక వైబుల్ అయితే ఈపాటికే ప్రైవేట్ సంస్థలు క్యూ కట్టేటువంటి ఏదో ఒక సంస్థకి ఇచ్చి పారేసేవాడు. దాని ద్వారా అటు ఆర్థికంగా ఆదాయంతో పాటుగా ఇటు పక్కన కేంద్ర ప్రభుత్వానికి పేరు కూడా వచ్చేది. కానీ ఏ ప్రైవేట్ సంస్థ కూడా అక్కడ పరిశ్రమ పెట్టడానికి ముందుకు రాదు. దానికి ప్రధానమైనటువంటి కారణం అయితే ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఐరన్ ఓర్ కావాల్సి ఉంటుంది, రెండో పక్కన నీరు కావాల్సి ఉంటుంది, బొగ్గు కావాల్సి ఉంటుంది. బొగ్గు బాగా ఫర్నిష్ చేసి బాగా మండించి దాంట్లో ఈ ఐరన్ ఓర్ని మెల్ట్ చేసి అదంతా ఒక ముద్దలాగా తయారైన తర్వాత దాన్ని సాఫ్ట్ చేసి ఆ తర్వాత చల్లబరిచేటువంటి కార్యక్రమం. దీనికి చాలా పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి సవాలు, ఈ మూడు కూడా కడప జిల్లాలో దొరకవు, ఈ మూడు కూడా వేరువేరు ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిందే. అట్లాగే ఉద్యోగులు, వీళ్ళని కూడా వేరే ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిందే. ఓవరాల్ గా చూసుకుంటే నాలుగు అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ నాలుగు కూడా తప్పనిసరిగా బయట నుంచి తీసుకురావాలి. దాని ద్వారా తీసుకురావచ్చు, అక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, అభివృద్ధి కోసం అని చెప్పేసి తీసుకురావచ్చు. తీసుకురావడం ప్రారంభమైన తర్వాత దానికి అయ్యేటువంటి కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ కారణంగా ప్రొడక్షన్ అవుట్పుట్ ప్రొడక్షన్ కూడా కాస్ట్ పెరుగుతుంది, ఆ ఐరన్కి భారీగా రేటు పెరుగుతుంది. కాబట్టి అక్కడ ప్రైవేట్ సంస్థలు ఎవరు ముందుకు రారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థ పెట్టాలి అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, దాదాపుగా 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు రావాలి. ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను ఇట్లాంటి సందర్భంలో సెంటిమెంట్ని బేస్ చేసుకుని ప్లాంట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సాధ్యం కాదంటూ అఫిడవిట్ని ఇచ్చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, సాధారణంగా ఇట్లాంటి వాటిలో గేమ్స్ ఎట్లా ప్లే చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దగ్గర నేర్చుకోవాలి. అది సాధ్యం కాలేదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంటూ ఏళ్ల తరబడి సాగదీసి రోజుకొక రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం గతంలో చూస్తూ వచ్చాం. అట్లా కాకుండా తెగేసి తేల్చేసి చెప్పేయడం, అక్కడ మాకు ఫీజిబిలిటీ లేదని రిపోర్ట్ వచ్చింది, తర్వాత టాస్క్ ఫోర్స్ వేసాం అనేసి ఒక అఫిడవిట్ని సుప్రీంకోర్టుకి ఇచ్చేసి క్లోజ్ చేశారు. ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ప్రజా నిరసనలు వ్యక్తమైనయో వెంటనే కాంగ్రెస్ మార్క్ రాజకీయంలోకి వచ్చారు. అందులో భాగమే తాజాగా ఓ స్టేట్మెంట్, అది కూడా ఉక్కు గనుల శాఖ కార్యదర్శి శర్మ పేరుతో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ ద్వారా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, అటు తెలంగాణలోని బయ్యారం దగ్గర కావచ్చు, కడపలో కావచ్చు, స్టీల్ ప్లాంట్ పెట్టడానికి నాలుగు సంస్థలతో కలిసి ఒక అధ్యయనం చేస్తున్నామనేది. యాక్చువల్గా ఫీజిబిలిటీ లేదని రిపోర్ట్ ఇచ్చాక ఈ నాలుగు సంస్థలు వచ్చి అర్జెంటుగా ఫీజిబిలిటీ తీసుకురాగలిగేంతటి సీన్ ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రజల నిరసనలు పెద్ద ఎత్తున సెంటిమెంట్ల సందర్భంలో నోరు జారకూడదు, జాగ్రత్తగా రాజకీయం చేయాలన్నటువంటి టాక్టిక్స్ తెలియదు కాబట్టి ఎదురైనటువంటి సవాల్తో ప్రజల ఆగ్రహావేశాలు చవి చూసినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ ప్రకటన అయితే వచ్చింది. ఫ్యాక్టరీ పెట్టాలంటే ఉండేటువంటి నేను చెప్పినటువంటి ఆ తరహా నాలుగింటికి భరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతేనే సాధ్యమవుతుంది. ఒక ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అట్లాంటిది చేయడంలో తప్పేం లేదు, అలా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకటి బిగిన్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోనే నాడు ఉక్కు కర్మాగారం పెట్టాక ఆ ప్రాంతంతో పాటుగా నగరం అంతా కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంతకుముందు మత్స్యకారుల నగరంగా ఉన్నటువంటి విశాఖ కాస్త ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతమైనటువంటి నగరం, ద సిటీ ఆఫ్ డెస్టినీగా మారి అట్లాంటి స్టేజీకి కడప రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల లాస్ ఉంటుంది ఖచ్చితంగా, ఆ లాస్ని భరించడానికి సిద్ధపడితే భవిష్యత్ అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది చూద్దాం.